హలో ఫ్రెండ్స్, నమస్తే. నిమ్మకాయ పచ్చడి తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. భారతీయులకు పచ్చళ్ళు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిల్వ పచ్చళ్ళు అంటే ప్రాణం. భోజనంలో తప్పకుండా ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి ఉండాల్సిందే. ఈ పచ్చళ్ళలో కూడా ఎన్నో తేడాలు ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలు వేసుకోవడానికి బెల్లం ఆవకాయ, లంచ్ డిన్నర్లో రకరకాల ఊరగాయలు ఆరగిస్తారు. అయితే పెరుగులో నంచుకోవడానికి మాత్రం నిమ్మకాయ పచ్చడికి ఎక్కువ మక్కువ చూపుతారు. అయితే నిలువ ఉంచే పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పుడు చాలా మంది వాదిస్తున్నారు. మరి తరతరాలకు ఊరగాయలు తింటూ పెరిగిన మన పూర్వీకులు హెల్దీగా ఎలా ఉండేవారనే ప్రశ్నకు మాత్రం ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజువత దివాకర్ దీనిపై స్పందిస్తూ పచ్చళ్ళు ఆరోగ్యానికి ఈడు చేస్తాయనడం కేవలం అపోహ మాత్రమే అని తెలిపారు. మన అమ్మమ్మలు నానమ్మలు సహజ సిద్ధంగా లభించే పదార్థాలతోనే ఈ పచ్చళ్ళు తయారు చేసేవారు. ఉప్పు మసాలాలు చివరికి సూర్యరశ్మిని సైతం ఈ పచ్చళ్ళ తయారీకి వాడేవారు. సీజనల్ ఫలాలైన మామిడి వంటి పండ్లను అన్ని సీజన్లో తినేందుకు వీలుగా పచ్చళ్ళు తయారు చేసేవారు. ఆ పచ్చళ్ళు అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు వీలుగా అప్పట్లో సహజసిద్ధ పదార్థాలు ఉపయోగించేవారు. ఈ పచ్చళ్ళలో విటమిన్ ఏ, విటమిన్ కే, ప్రోబయాటిక్ బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే ఈ పచ్చళ్ళు ఏది ఎక్కువ హెల్దీ అని అడిగితే నిమ్మకాయ పచ్చడి అని చెబుతానని రుచిత దివాకర్ తెలిపారు. నిమ్మకాయ పచ్చడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంకా ఆమె ఏం చెప్పారు తెలుసు. బ్లడ్ షుగర్ స్థాయిలు రెగ్యులేట్ చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలి. రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు, హై బ్లడ్ ప్రెషర్లో బ్లడ్ ప్రెషర్ కారణమవుతాయి. ఇవి రెండు ఆరోగ్యానికి ప్రమాదకరమే. అయితే రోజు కాసింత నిమ్మకాయ పచ్చడిని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఎందుకంటే నిమ్మలో కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియంలు ఉంటాయి. ఎముకలకు మేలు చేస్తుంది. వయసు పెరిగే కొద్ది ఎముకలు ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఐరన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి కాల్షియం, విటమిన్ సి, ఏ, పొటాషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వైరస్ల వల్ల మనకు రోగ నిరోధక శక్తిపై శ్రద్ధ బాగా పెరిగింది. అయితే సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, పోషకాలను తీసుకోవడానికి బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాంటి ఆహారాలు నిమ్మకాయ పచ్చడి కూడా ఒకటి. ఇందులో కాంప్లెక్స్ బి విటమిన్లు ఉంటాయి. ఇలాంటి విషయాలు మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి.